హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి గోరింటాకు గురించి నాకు తెలిసిన విషయాలు అసలు గోరింటాకు ఎలా పుట్టింది ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అని అలాగే గోరింటాకుని ఎలా తుప్పుకొని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని మనం చేతికి పెట్టుకోవాలి అనే విషయాలు నాకు తెలిసినవి చెప్పబోతున్నానండి ముందుగా ఈ వీడియో నుంచి దాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోతో పాటు ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేసి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక గోరింటాకు అనేది ఎలా పుట్టింది అంటే గోరింటాకు అంటే ఈ పేరు ఎలా వచ్చిందంటే గౌరీ ఇంటాకుని మొదటగా ఉంది అది కాలాంతరంలో గోరింటాకుగా రూపాంతరం చెందింది ఒకసారి బాల్యంలో గౌరీదేవి వనంలో వాళ్ళ చెలికత్తలతో ఆడుకుంటున్న సమయంలో రజస్వలయింది అప్పుడు ఆవిడ రక్తపు చుక్క భూమిపై పడి ఒక చెట్టుగా మొలిచింది ఆ విషయాన్ని చెలికత్తలు పర్వతరాజుకు వెళ్ళి చెప్తారు పర్వతరాజు భార్యతో కలిసి ఆ దృశ్యాన్ని చూడడానికి రా వచ్చేలోగాని ఆ చెట్టు కాస్త పెద్దగా అయింది తను ఆశ్చర్యపోతాడు అప్పుడు ఆ చెట్టు అడుగుతుందనమాట పార్వతీదేవి రుద్రాంక్షతో పుట్టాను కదా నేను ఎలా చరిత్రలో ఎలా ఎక్కాలి అని అంటే నాకు ఒక స్థానాన్ని కల్పించండి మా ఆ అని అంతలోగా మన గౌరీదేవి చిన్న వయసు కదా ఒక ఆకుని ఆ చెట్టు ఒక ఆకుని తుంపుకుందనమాట అప్పుడు తన చెయ్యి అంతా కూడా ఎర్రగా అయిపోయింది పండిపోయింది ఆ వింత చూసి మహారాజ్ ఏమనుకుంటారంటే ముందుగా అయ్యో నా చెయ్యి కూతురు చెయ్యి కందిపోయింది అని అనుకుంటారు అప్పుడు చెప్తుంది గా గౌరీదేవి లేదు నాన్నగారు నాకు చెయ్యి కందిపోలేదు చక్కగా ఎర్రగా పండింది చూసారా ఎంత అలంకారంగా ఉందో అనేసి అప్పుడు దానికి సంతోషించినటువంటి పర్వతరాజు ఆ చెట్టుకు ఒక వరాన్ని ఇస్తాడు అదేంటంటే నువ్వు రుధిరాంశతో పుట్టడం మూలన ఆడవారి గర్భాశయ దోషాలన్నీ పోగొట్టేలా నువ్వు నీ ఆకుని పెట్టుకున్న వాళ్ళందరికీ అంటే ఆకుని కనుక పెట్టుకున్న ఆడవాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క గర్భాశయ దోషాలన్నీ పోగొట్టేలా గుణాన్ని నువ్వు కలిగి ఉంటావు అలాగే వేడిని తగ్గించే కెపాసిటీ కూడా నీకు ఉంటుంది అని వరమిస్తారు అప్పుడు చెలికత్తలతో పాటు రాజు యొక్క భార్య అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆకుని చేతికి పెట్టుకొని చాలా చక్కగా మురిసిపోతారు ఇలా గౌరి ఇంట పుట్టిన ఆకు గౌరి గౌరింటాక ఇప్పుడు మనం పిలుచుకుంటున్న ఆకు అనమాట మరి ఈ గోరింటాకుని మనం ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి ఎందుకంటే గోరింటాకు చెట్టు అనేది ఎప్పుడు ఉంటుంది సంవత్సరం పొడుగునా మనకు ఆకులు దొరుకుతాయి మరి ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అంటే ఈ ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి మనకు మొదలై ఉంటాయి కదా ఈ వర్షాలకి ఇంట్లో పనిచేసుకునే ఆడవాళ్ళు కానివ్వండి పొలాలలో పని చేసుకునే ఆడవాళ్ళు మగవాళ్ళు అయినా సరేనండి అందరూ కూడా వాళ్ళ చేతులకి ఎన్నో రకాల క్రిమి కీటకాలు వాళ్ళకి అంటుకొని ఉంటాయి అప్పుడు ఈ గోరింటాకును కనుక మనం చేతికి పెట్టుకున్నట్లయితే క్రిమికీటకాలని నశింప అనమాట దీంట్లో ఉండే రసాయనాలు అనేవి ఆ గోరింటాకు చెట్టులో ఉండే రసాయనాల వల్ల ఆ క్రిమికీటకాలని నశిస్తాయి అందుకోసం ఎస్పెషల్లీ ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలి అని చెప్తారు మన పెద్దవాళ్ళు అంతేకాదండి ఈ గోరింటాకు గర్భాశయ దోషాలని ఎలాగైతే నశింపచేస్తుందో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ ఆయుర్వేదంలో కూడా ఈ గోరింటాకు యొక్క చెట్టు యొక్క ఆకులతో పాటు వాటి యొక్క గింజలు వేళ్ళు అన్ని రకాల ఔషధాల్లోకి వాళ్ళు యూస్ చేస్తారు మనకు అంటే నాకు ఎగ్జాక్ట్గా ప్రొసీజర్ తెలియదు కానీ అన్ని రకాలు వాడతారని తెలుసు అనమాట అంతేకాదండి ఈ గోరెంటాక్ని మనం అన్ని రకాల మనకు హిందువులందరూ హిందువులే కాదు అన్ని రకాల వాళ్ళు కూడా ప్రతి ఒక్క సంతోషానికి చిహ్నంగా కూడా పెట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో ఏ సంతో ఏ శుభకార్యం జరిగినా అలాగే ఏ సంతోషకరమైన వార్త విన్నా మనం చూసారా మీకు తెలిసి ఉంటుందా మీకు బర్త్డేస్ పార్టీస్ పెట్టుకుంటారు పెళ్ళిళ్ళకి పెట్టుకుంటారు పండగలు వచ్చిందంటే పెట్టుకుంటారు ఇలా అన్నిటికి కూడా వాళ్ళు ఆ చేతికి పెట్టుకోవడం అనేది మనకు సాంప్రదాయంగా వస్తుంది మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అలాగే జనవరి ట్వంటీ సిక్స్త్కి ఫ్లాగస్టింగ్ స్కూల్లో ఉందంటే ముందు రోజు ఖచ్చితంగా గోరింటాకు వాళ్ళం ఈ రోజుల్లో కూడా పెట్టుకొని వెళ్తున్నారేమో తెలియదు కానీ నాకు చిన్నప్పుడు అయితే తప్పకుండా పెట్టుకునేవాళ్ళం అలా అంతే కాదండి ఇందాక చెప్పాను కదా ఇది గోరింటాకు క్రిమి నశింప చేస్తుందని అలాగే ఈ ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గించే కెపాసిటీ ఉంటుంది అనమాట అందుకే చాలామందికి కాళ్లకు అరిచేతులు కానీ కాళ్ళకి చాలామంది వేడికి చేసి పగుళ్ళు వస్తూ ఉంటాయి అక్కడ కూడా ఈ గోరింటాకు అప్లై చేసుకున్నామంటే వాళ్ళకి ఆ పగుళ్ళు తగ్గుతాయి ఒంట్లో ఉన్న వేడి అంతా కూడా వెళ్ళిపోతుంది మరి పర్వత మహారాజు ఆ చెట్టుకి వరం ఇచ్చాడుగా మరి మరి నువ్వు ఆడవాళ్ళందరూ పెట్టుకున్నట్లయితే వాళ్ళ గర్భాశయ దోషాలన్నీ పోతాయి అనేసి అప్పుడు కుంకుమకి డౌట్ వస్తుంది మరి అందరూ గోరింటాకునే పెట్టుకుంటే అప్పుడు నా ఇంపార్టెన్స్ పోతుంది కదా మరి కుంకుమ అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి చెప్తుంది అనమాట లేదు నీ ఇంపార్టెన్స్ నీకే గోరింటాకు కేవలం అరచేత కాళ్ళకి మాత్రమే పండుతుంది నుదుటిన పెట్టుకున్నా కూడా పండదు అని చెప్పిందట అప్పుడు కుంకుమ శాంతిస్తుంది నిజంగా చూడండి మీరు కావాలంటే గోరింటకు పైన చేతులకు పెట్టుకుంటాం అలాగే కాళ్ళకు కూడా పూసుకుంటాం మెహంది కాళ్ళకు కూడా పెట్టుకుంటుంటారు కదా అక్కడ పండుతుంది కానీ చేతులకు పండినంతగా కాళ్ళకు పండదు కదా అలాగే మనం మొకానిక్ కానీ పెట్టుకొని చూసినట్లయితే ఎక్కువగా ఎర్రగ పండదు చాలా మంది ఇక్కడ లాగా కూడా వేసుకుంటుంటారు కదా ఏదో జస్ట్ పండుతుంది కానీ పండదు అలాగే బొట్టు పెట్టుకుంటే మాత్రం అసలు కాదంట చిన్న ఎందుకంటే మనం గోరింటకు పెట్టుకొని పడుకున్నా కూడా నైట్ టైం పడుకుంటాం కదా మనం నిద్రలో అలా ఇలా అంటించుకున్నా కూడా మనం చేయి తగిలినా కూడా అంటుకున్నా కూడా మనకు ఎర్రగా అవ్వదు మీరు బాగా అబ్జర్వ్ చేయండి అనమాట మన చేతి అరిచేతిలో పండినంతగా అక్కడ పండదు అనమాట అంతేకాకుండా అండి ఆషాఢ మాసంలోనే పెట్టుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో పుట్టింటికి వెళ్తూ ఉంటారు కదా అప్పుడు పుట్టింట్లో ఉంటారు వాళ్ళ మనసు అంతా ఆడవారికి వాళ్ళ భర్తపై ఉంటుంది అప్పుడు వాళ్ళ చేతికి గోరింటాకు పెట్టుకొని అది ఎంత ఎర్రగా పండితే వాళ్ళు మనసన్ వాళ్ళ ఒక అక్కడ భర్త క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సంతోషపడుతూ ఉంటారంట అంటే వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరుతూ ఉంటారు కదా భార్యలు అలా అలా కూడా మనం ఆషాఢ మాసంలో పెట్టుకోవాలి అనేసి ఒక నానుడు అనమాట మన పెద్దవాళ్ళు ఎంతో చెప్తూనే ఉంటారు కదా అందులో గోరింటాకంటే అంటే ఇష్టపడిన ఆడవాళ్ళు ఎవరు ఉంటారండి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా గోరింట పెట్టుకోవాలని ఆశ ఉంటుంది ముఖ్యంగా అండి ఈ గోరింట ఆకునే ఎక్కువగా పెట్టుకోవడం ప్రిఫర్ చేయండి ప్రిఫర్ ప్రిఫర్ చేయండి దొరకని పక్షంలో మాత్రమే మనం కోన్లకు వెళ్ళాలి ఇవాళ మా సర్వెంట్కి చెప్పి తెప్పించాను అనమాట యాక్చువల్ అంటే ఇవాళ కాదు నిన్నే తెప్పించాను ఆవిడ తెచ్చింది ఆకుల్ని అంటే కాస్త లేతగా మరీ లేతగా లేవన్నమాట ఆకులు కాస్త కాస్త ముదిరినట్టుగా ఉన్నాయి అన్నీ తింపేసి పెట్టాను మిక్సీలో వేసి నేను ప్రాసెస్ కూడా వీడియో చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేస్తాను అది నేను ఆల్రెడీ గోరింటాకు పెట్టేసుకున్నానండి సో ఇందాక చెప్పాను కదండి గోరింట ఆకులు అనమాట ఇవి ఇవన్నిటిని ఒక బౌల్లో రెడీగా పెట్టేశాను వాటిని మిక్సీ జార్లో ఒక నాలుగు బిడికల దాకా తీసుకొని దానికి కొద్దిగా నిమ్మరసం చేర్చి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను నేను తీసుకున్నటువంటి ఆకులు కాస్త ముదురుగా ఉన్నాయి లేత ఆకులు కావన్నమాట అందుకోసమే నాకు ఒకేసారి మెత్తగా అవ్వలేదు కొద్దిగా వాటర్ యాడ్ చేయాల్సి వచ్చింది మీరు తీసుకున్నటువంటి ఆ ఆకులు గోరింటి ఆకులు లేతగా ఉన్నాయనుకోండి వాటర్ వేయకపోయినా మనకు పేస్ట్ అవుతుంది ఒక్కొక్కసారి వాటర్ వేయాల్సి అవసరం పడుతుంది నేను తీసుకున్న ఆకులకి నాకు పావు కప్పు కన్నా కాస్త తక్కువగా వాటర్ పట్టాయన్నమాట కాస్త నిదానంగా గ్రైండ్ చేసుకున్నాను ఒకేసారి హై స్పీడ్లో పెట్టకుండా కాస్త లోటు హై పెట్టేసుకొని అంటే వన్ స్పీడ్ నుంచి త్రీ స్పీడ్కి కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ ఉన్నాను ఆ ప్రాసెస్లో చేయిని పెట్టి తిప్పాను మధ్యలో ఒకసారి తీసి మెత్తగా ఎందా లేదా చూద్దామని చూసారా ఎంత చక్కగా నా చెయ్యే పండిపోయింది ఎర్రగా అయిపోయింది ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఆ తర్వాత మా అమ్మాయి చేతికి పెట్టాను అమ్మాయి చేతికి పెట్టాక చాలా చక్కగా అనిపించిందండి పెట్టిన పెట్టిన తర్వాత లక్షణంగా ఉంది చెప్పాలి అంటే మీరు నిమ్మకాయ రసం బదులుగా చింతపండును కానీ లేదా కాసు అని దొరుకుతుంది మార్కెట్లో అది కూడా వేసుకొని మీరు గ్రైండ్ చేసుకోవచ్చు వీలైతే మీ దగ్గర మిక్సీ జార్లో కంటే కూడా రుబ్బు రోలు ఉంటే దాంట్లోనే రుబ్బుకోండి ఇంకా చక్కగా పేస్ట్ అవుతుంది నేను పెట్టేలోగా నా చెయ్యే పండిపోయిందండి ఆల్రెడీ మిక్సీ జార్లో వేసినప్పుడు పండింది అమ్మాయి పెట్టేలోగా చాలా ఇంకా నా చెయ్యి కూడా పండిపోయిందనమాట ఇద్దరం పెట్టేసుకున్నాం మెహందీ నెక్స్ట్ డే చాలా చక్కగా అయిందండి చూసారా మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్